ఆరూరు రమేష్ బీజేపీలో జాయిన్ అయిన సందర్భంలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జిల్లా పార్టీ శాఖ అధ్యక్షులు వరంగల్ గంటా రవికుమార్ గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు దశ్మంత్ రెడ్డి గారు, జలగాం జిల్లా అధ్యక్షులు నిశీధర్ గారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రదీప్రావు గారు వరంగల్ బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే శాసనసభకు పోటీ చేశారు. పెద్దలు డాక్టర్ కాళీప్రసాద్ గారు పరకాల నుంచి పోటీ చేశారు, రామ్మోహన్ రెడ్డి గారు పాలకుర్తి నుంచి పోటీ చేశారు, ఇంకా అనేక మంది పెద్దలు రాజమౌళి గారు, విజయచంద్రరెడ్డి గారు, సమీర్ రెడ్డి గారు, దేవేందర్ రెడ్డి గారు, రంజిత్ గారు, ప్రభాకర్ గారు, రాజేశ్వర్ గారు, సత్యపాల్ గారు, ఇంకా అందరి పేర్లు తీసుకోవడం లేదు. నాకు డాక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి నేను వెళ్ళాలి. వచ్చినటువంటి పార్టీలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో మూడవసారి, మొదటిసారి 270 స్థానాలుంటే రెండోసారి 302 స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈసారి మూడవసారి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఏదైతే ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ దేశ ప్రజల ఆకాంక్ష కానీ ఈరోజు మనకు తెలుస్తాం. ఈ రకంగా మూడోసారి మెజార్టీ పెంచుకోవడం అనేటువంటిది మరి ఒక దేశ చరిత్రలోనే మొదటిసారి అనే సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల